Hi friends, this is Shiva actor. Welcome to my channel Shiva Telugu Lager. ఈ రోజు ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే యాక్ట్ ఫైబర్ ఇంటర్నెట్ లో వైఫై పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది నేను ఈ రోజు మీకు చెప్తాను. ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను యూట్యూబ్ లో చాలా వీడియోలు సెర్చ్ చేసినప్పుడు నాకు సరైన ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. సో నేనేం చేశానంటే కాల్ సెంటర్ కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. సో పద్దాకులు మనం వాళ్ళకి కాల్ చేయటం ఎలా చేంజ్ చేసుకోవాలనేది అడగకుండా నేనే మీకు ఎలా చేంజ్ చేసుకోవాలో మీ ఓన్గా నేను చెప్తాను. మనకి యాక్ట్ ఫైబర్ ఇంటర్నెట్ వాడుతుంటే ఈ టీపీ లింక్ అని ఉంది కదా, ఇక్కడ ఈ టీపీ లింక్ అనే ఒక రోటర్ మనకి ఇస్తారనమాట. ఇది వాళ్ళ కనెక్షన్తో పాటుగా మనకు వస్తుంది అనమాట ఈ టీపీ లింక్ అనేది. ఈ టీపీ లింక్ అనేది మన దగ్గర ఉంటే మనం వైఫై పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కనెక్షన్ తీసుకొని బయట నుంచి రోటర్ తెచ్చుకుని ఉంటారు కొంతమంది. డీ లింక్ కావచ్చు, బయట మార్కెట్లో దొరికేటటువంటి చాలా తెచ్చుకుని ఉంటారు. వాటికైతే నేను చెప్పే ప్రాసెస్ అయితే వీలు పడదు. నేను కేవలం ఈ టీపీ లింక్ అయితే మాత్రమే యూజ్ అవుతుంది అనమాట నేను చెప్పే దానికి. సో ఇప్పుడు అది ఎలా చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ టీపీ లింక్ అనే దానికి ఇప్పుడు ఇది ఉండి, ఇది వచ్చేసరికి మెయిన్ కనెక్షన్, బయట నుంచి కేబుల్ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ నాలుగు కనెక్షన్స్ ఏమో ల్యాన్ కనెక్షన్స్ మన డివైజెస్కి ఇచ్చుకోవచ్చు. ఇదేమో రీసెట్ బటన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది, ఈ విధంగా ఉంటుంది. సో మనం దీని యొక్క పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ డివైజ్కి లాగిన్ అయి ఉండాలి. మన ఏది ఏ డివైజ్ నుంచి, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఏదైనా సరే దీనికి ఒక వైఫై కనెక్షన్కి కనెక్ట్ అయి ఉండాలన్నమాట మనం. అప్పుడు మాత్రమే మన వైఫై పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. లేదంటే మాత్రం వీలు పడదు. మన మొబైల్ డేటాకి లాగిన్ అయి ఉండి దీని యొక్క పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే వీలు పడదు. మనం ఖచ్చితంగా ఈ రోటర్కి కనెక్ట్ అయి ఉండాల్సిందే. ఈ వైఫై కనెక్షన్కి కనెక్ట్ అయి ఉంటే మాత్రమే మనం వైఫై పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవటం జరుగుతుంది. అది ఎలాగనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఆ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం, లెట్స్ కమ్. ఓకే ఫ్రెండ్స్, మన మొబైల్ ద్వారా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మన మొబైల్ని వైఫైకి కనెక్ట్ చేసుకోవాలి. ఏ దేనైతే మార్చాలనుకుంటున్నామో పాస్వర్డ్ దాన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్ తీసుకోండి, అందులో ఒక ఐపీ అడ్రస్ ఎంటర్ చేయండి. 192.168.0.1 అని టైప్ చేసిన తర్వాత కింద ఉన్న దాన్ని తీసుకోబోకండి. ఇక్కడ కింద యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. టీపీ లింక్ అని అక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, అక్కడ ఈ విధంగా ఉంటుంది. టీపీ లింక్ అనేది కనెక్ట్ అయినట్టు అనమాట మనం. సో ఇక్కడ మనం పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, ఈ పాస్వర్డ్ దాంట్లో డీఫాల్ట్గా ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. మనం ఏది పెట్టకపోతే ఒక కంపెనీ వాడు ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఒకటి ఉంటుంది, అదేంటంటే ACT@1233 అని ఉంటుంది అనమాట. ACT@1233 అని ఉంటుంది చూడండి. ఇది ఈ విధంగా డీఫాల్ట్ పాస్వర్డ్ అనమాట. మన వైఫై రోటర్కి డీఫాల్ట్గా ఈ పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో దీన్ని టైప్ చేసిన తర్వాత లాగిన్ మీద ప్రెస్ చేయండి. లాగిన్ మీద ప్రెస్ చేస్తే మీకు లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇదిగోండి, ఈ విధంగా మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి విండో ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రోటర్లో ఉండేటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి చూడండి క్లియర్గా. అక్కడ పైన వచ్చేసరికి హోమ్ బటన్ ఉంది, మరి అలాగే కింద ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇందులో SSID నేమ్ అని ఉంటుంది అనమాట. అంటే మన వైఫైకి మనం అక్కడ కనెక్ట్ అయ్యేటప్పుడు ఫలానా వైఫై కనెక్ట్ అయ్యామని చూపిస్తుంది కదా, ఇది ఉంది శివ యాక్టర్ అని ఉంది కదా, మన వైఫై నేమ్ ఉంటుంది కదా, ఆ వైఫై నేమ్ అనమాట ఇది. SSID అంటే లైక్ యూజర్ ఐడి లాంటిదేనమాట. ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఫస్ట్ మనం చేంజ్ చేసుకుంటాము. చేంజ్ చేసుకున్న తర్వాత ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. అది ఎలా మార్చాలనేది ఇంకొక వీడియోలో నేను చేస్తాను. ప్రజెంట్ అయితే మనం పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. ఇక్కడ వైర్లెస్ అని కనిపిస్తుంది కదా, ఈ వైర్లెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వైర్లెస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. యెల్లో కలర్లోకి మారింది కదా. మార్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ
పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, చూడండి పాస్వర్డ్ ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఏదో ఒకటి ఉంటుంది ఆటోమేటిక్గా, మనం ఏదైతే లాగినాయో అది ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసరికి అది డిలీట్ చేసేసుకోవాలి. మనం పాతదాన్ని డిలీట్ చేసి కొత్తది మనకి ఏ పాస్వర్డ్ కావాలనుకుంటున్నావో ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఆ కొత్త పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. మీకు ఇప్పుడు కనెక్ట్ అయినటువంటి వైఫై కనెక్షన్ అనేది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళా మీరు లాగిన్ అవ్వాలి అంటే సేమ్ మీరు ఏదైతే పాస్వర్డ్ చేంజ్ చేశారో అదే పాస్వర్డ్కి వైఫైని కనెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మళ్ళీ 192.168.0.1 అని ప్రెస్ చేసుకొని మళ్ళీ టీపీ లింక్ ఈ సర్వర్లోకి వెళ్ళి అప్పుడు మళ్ళీ మనం పాత పాస్వర్డ్ని ఇప్పుడు మనం ఏదైతే ప్రెజెంట్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ని చేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం పాస్వర్డ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టీపీ లింక్ ద్వారా ఇది వచ్చేసరికి ఈ రోటర్ వచ్చేసరికి మనం యాక్ట్ ఫైబర్ నెట్కి సంబంధించింది అనమాట. ఇది వేరే వాటిల్లో కూడా ఇలాగే ఉండొచ్చు, ట్రై చేయండి ఒకసారి వీలైతే. ఈ విధంగా మనం అనేది పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మన పాస్వర్డ్ ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడైతే సేవ్ చేయలేదు, ఎందుకంటే నేను మళ్ళీ ఏం బ్లాంక్ పెట్టలేదు, మళ్ళీ అదంతా ఒక డిస్కనెక్ట్ అవుతుందని చెప్పేసి. సో ఈ విధంగా బ్లాంక్ పెట్టి సేవ్ చేయబాకండి. బ్లాంక్ పెట్టి సేవ్ చేస్తే ఏమవుద్దంటే మీరు ఇంకా ఫ్రీ అనమాట, ఎవరైనా దాని ద్వారా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేయండి.